మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ మున్సిపల్ పరిధిలోని గోలీపర్తి గ్రామానికి ప్రత్యేక వార్డు కేటాయించాలని కోరుతూ గ్రామస్తులు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గోలీపర్తి గ్రామస్తులు మాట్లాడుతూ, స్థానికులు కాని రామాయంపేట పట్టణానికి చెందిన వారు తమ కౌన్సిలర్ గా ఎన్నికైతే తమ గ్రామానికి పట్టించుకోరని, అభివృద్ధికి దూరం అయ్యే ప్రమాదం ఉందని, అందువలన తమ గ్రామానికి ప్రత్యేక వార్డు కేటాయిస్తే స్థానికులకే కౌన్సిలర్ అయ్యే అవకాశం ఉంటుందని, తద్వారా తమ గ్రామం అభివృద్ధికి నోచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ తమ గ్రామాన్ని వార్డుగా గుర్తించాలని, లేకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామని వారు తెలిపారు. వివిధ రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధుల మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అటు మీటింగ్లో వారి సలహాలు సూచనలు తీసుకోవాలి. అందులో భాగంగా కొంతమంది వారి సలహాలు సూచనలు ఇస్తూ గోల్పత్తి విధంగా ముఖ్యమే కాబట్టి వారు సపరేట్ పెట్టుకోవాలి, వాళ్ళు విద్యపూర్వకంగా రాధించారు. వీలైన మట్టు ఇంత కొంతమంది కూడా వాళ్ళ ఆదేశం చెప్తారు. తన ఆదేశించి మళ్ళీ కొంచెం రీవెరిఫికేషన్ చేస్తే టెక్నికల్ పరంగా మళ్ళీ ప్లాన్ ఏమైనా చేంజ్ చేయాలన్నా చేసి దాన్ని రూల్ ఏదైతే ఉన్నదో రూల్ ప్రకారంగా చేయడానికి వీలైన మట్టు అందరి కోఆపరేషన్తో ఎలక్షన్ ముందు తీసుకెళ్ళడానికి అందరి సహకారం తీసుకొని చేస్తామని తెలియజేస్తుంది. రామాయంపేట గ్రామ పంచాయతీ నూతన మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో గొల్పర్తి గ్రామం, కొమ్మటిపల్లి రెండు దాండలు ఉన్నాయి, ఆమ్లెట్ విలేజ్లు ఉన్నాయి. రామాయంపేట మున్సిపాలిటీలో 12 వార్డులుగా విభజించారు. ఆ యొక్క 12 వార్డులల్లో గొల్పర్తి ఒక వార్డు ఉండాలి. కానీ గొల్పర్తిలో ఓటరు 849 ఓట్లున్నాయి. కానీ ఒక వార్డుకు కావలసిన ఓట్లు 956 ఓట్లు కావాలి. కానీ మాకు 850 ఓట్లున్నాయి. మిగతా కావాల్సింది ఒక 100-110 ఓట్లు అయితే మాకొక వార్డు ఏర్పడుతుంది. కానీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వ అధికారులు ఏం చేశారంటే గొల్పర్తికి పూర్తిగా అన్యాయం చేశారు. ఏంటంటే గొల్పర్తిని 300 ఓట్లు ఒక సైడు, 400 ఓట్లు ఇంకో సైడ్ వేసి గొల్పర్తిని రెండుగా విభజించి మాకు గొల్పర్తికి అన్యాయం జరిగింది. కావున ఈరోజు మేము మున్సిపాలిటీ అధికారులకు, కమిషనర్ గారికి గొల్పర్తి గ్రామం తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది. ఒక మెమోరాండం ఇచ్చినాం. ఏంటంటే 850 ఓట్లు ఉన్న గొల్పర్తికి 100 ఓట్లు ఎక్కడి నుంచైనా కలిపి ఏడిదిల ఎల్లమ్మ కాలనీ కలిపి ఒక వార్డుగా గొల్పర్తి సపరేట్ ఒక వార్డు చేసిన తర్వాత మాకు అట్లయితే మాకు న్యాయం జరుగుతుంది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారికి మేము మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ప్రభుత్వ అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని గొల్పర్తికి అన్యాయం చేయకుండా న్యాయం చేయాలని కోరుతున్నాము. ఈ యొక్క విషయాన్ని పై అధికారులు, కలెక్టర్ గారు కూడా దీన్ని పరిశీలించి గొల్పర్తికి న్యాయం చేసి ఒకటే వార్డుగా మాకు చేయాలని విజ్ఞప్తి చేసి మాకు అవసరం లేదు. గొల్పర్తిలో 850 ఓట్లు కానీ మిగతా మీకు 100-110 ఓట్లు తక్కువ పడితే వేరే ఎక్కడ లగ్నం అభ్యర్థులేదు. కాకపోతే అభ్యర్థి మాకు దగ్గర ఉండేది అర్థం, మాకు అనుకూలం ఉండదు. ఇక్కడ సైరం స్వామి మన ఎన్నికల నమ్మకం ఉంది, మాకు అనుకూలం ఉండదు. దగ్గర ఆహారం ఇక్కడ వచ్చింది, వాళ్ళు ఇక్కడ రోడ్ల తీరలేదు. తర్వాత మళ్ళీ ఇంకేమో వచ్చినట్టు ఒక 18 ఓట్లను ముందుకొచ్చారు. ఆ ఓటర్లు మనం ఎక్కడికి తీసుకున్నామంటే దానికి ఆనుకోని ఉన్నటువంటి వాడు ఉండేది ఎండ్ అయిందో తర్వాత ఉన్నటువంటి ఒకటి లేదా రెండు ఇల్లు తీసుకొని 18 ఓట్లు కలిపి దాదాపు ఒక 4 ఇల్లు కలిసి తీసేసాం. అంత 4 ఇల్లు తీసేసి ఆ వార్డు నిర్ణయించడం జరిగింది. తర్వాత రెండవ వార్డు వచ్చేసరికి ముందు ఉంచుతున్నాము. మీ నుంచి ఎలాంటి అభ్యర్థులు రాలేదనుకుంటే ఇది పూర్తిగా వార్డు నెంబర్ మాత్రం ఇదే ఫైల్ అవుతుంది. కనుక ఈ వార్డు నెంబర్తో గుర్తుంచుకోండి. రెండవ వార్డు ఏమో 10వ వార్డు కాబట్టి ఇందులో ఏమైతే ఫస్ట్ వార్డు నుంచి 18 కోట్లు తీసేసామో ఆ 18 కోట్లు సెకండ్ వార్డులో వచ్చాయి.